ఈరోజు విశాఖపట్నం సమీపంలో పక్కనే ఉన్నటువంటి సింహాచలం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నూతనంగా నిర్మించబడింది ప్రారంభం చేయడం జరిగింది ప్రయాణికులకు రైల్వే స్టేషన్లో వివిధ రకాలైన వసతులు కల్పనలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ డిఆర్ఎం మాతురు గారు చాలా చొరవ తీసుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇటీవల విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కూడా అత్యంత అధునాతనమైన టాయిలెట్ సౌకర్యము మిగతా సౌకర్యాలను కూడా ప్రారంభం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం నగరం బాగా పెరుగుతుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీద కూడా బాగా భారం పడుతుంది కొన్ని రైళ్లు అటు దువ్వాడలో ఇటు సింహాచలంలో పెందుర్తిలో ఆగితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దిగిపోయి ఇక్కడి నుంచి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటువంటి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి ఈ సింహాచలం పెందుర్తి దువ్వాడ రైల్వే స్టేషన్స్ ని సటలైట్ రైల్వే స్టేషన్స్ గా అభివృద్ధి చేసి ప్రయాణికులకు వారి వారి ప్రాంతాలకు దగ్గరలో ఉండే విధంగా కొన్ని సౌకర్యాలు రావడం కోసం ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే గరీబ్ రథ్ దువ్వాడ స్టేషన్ లో కూడా హాల్ట్ ఇవ్వడం జరిగింది అక్కడ దిగే వాళ్ళు అక్కడ దిగితే సిటీలోకి వచ్చి మరలా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ట్రాఫిక్ సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది ఇది ఈ రోజు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జిని సింహాచలం స్టేషన్లో నిర్మాణం చేయడం చాలా సంతోషం అయ్యా ఎక్స్పెండిచర్ 2.5 crores 2.5 crores 2.5 crores ఖర్చు అయింది దీంతో పాటుగా పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మిగతా గ్రామాలకి కనెక్టివిటీ దాని ద్వారా ఉంది కాబట్టి ఈ బ్రిడ్జిని దానికి అనుసంధానం చేసే వరకు ఆ బ్రిడ్జి కొనసాగుతుంది కేంద్ర బడ్జెట్ లో వాల్తేర్ డివిజన్ కి 1733 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు అందులో ప్రత్యేకించి పోయిన సంవత్సరం ప్రారంభం చేసిన మొదలుపెట్టినటువంటి వ్యాగన్ వర్క్ షాప్ కి అత్యధికంగా నిధులు మంజూరయ్యాయి అది ఈ సంవత్సరం తప్పకుండా పూర్తయిపోతుంది ఇది సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా బీజేపీ దృష్టి పెట్టింది ప్రధానమంత్రి గారు 16వ తారీఖున ఫిబ్రవరి 16వ తారీఖున విశాఖపట్నం వస్తున్నారు అలాగే ఫిబ్రవరి 10వ తారీఖున గుంటూరుకు వస్తున్నారు అమిత్ షా గారు రేపు 4వ తారీఖు విశాఖపట్నం విజయనగరం పర్యటిస్తున్నారు విజయనగరంలో కూడా వారి యొక్క సభ ఉంది అట్లాగే అమిత్ షా గారు 21, 19వ తారీఖులో కూడా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఒంగోలులో కూడా పర్యటిస్తున్నారు ఇదంతా కూడా ఎన్నికల్లో భాగమే అనుకోవచ్చు ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 బహిరంగ సభల్లో పాల్గొనాలని చెప్పి కార్యక్రమం నిర్ణయం చేశారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన కూడా ఉంటుంది రైల్వే జోన్ కోసం అందరిలాగానే నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను అది రావాలని ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు గట్టి ప్రయత్నం జరుగుతుంది అవకాశం ఉందని నేను భావిస్తున్నాను తప్పకుండా రావాలనే కోరుకుంటున్నాను అది ఎన్నికల సమయంలో చెప్తాను నామినేషన్ సమయంలో.